మనకి భగవంతుని యొక్క ఆరాధన విధానం కాలంలో ఎలా జరగాలి అన్న విషయాన్ని ఋషులు నిర్దేశించి ఉంచారు. ప్రతి నెల కూడా చాంద్రమానాన్ని పాటించేటటువంటి సంప్రదాయంలో ఉన్న మనందరం మాస శివరాత్రి నిర్వహిస్తూ వస్తూ ఉంటాం. ఒక నెలలో చేసేటటువంటి శివరాత్రి మాస శివరాత్రి అయితే ఒక సంవత్సరంలో చేసేటటువంటి శివరాత్రి మహాశివరాత్రి. ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో అమావాస్య తిథికి ముందు వచ్చేటటువంటి చతుర్దశి రాత్రి అంటే అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే దాన్ని మాస శివరాత్రి అని పిలుస్తారు. అదే ఒక్క మాఘమాసం దగ్గరికి వచ్చేటప్పటికీ మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథికి ముందు ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమైతే దానిని మహాశివరాత్రి అని పిలుస్తారు. ఇవి రెండు రాత్రి సంబంధంగా ఉంటాయి. కారణం ఏమి అంటే రాత్రి అన్న మాట చీకటికి సంకేతం, అందున అర్ధరాత్రి అన్న మాట కటిక చీకటికి సంకేతం. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఉపాసన అంతా కూడా రాత్రి పేరుతోనే ఉంటుంది. దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, మహాశివరాత్రి, లేకపోతే ఏది చెప్పండి రాత్రిపూట ఉపాసన అంటాం. కానీ నిజానికి రాత్రి చేసే ఉపాసన ఏముండదు, పగటిపూటే భగవంతుణ్ణి ఆరాధన చేస్తాం. మరి ఈ రాత్రి శబ్దం ఎందుకు చేరినట్టు అంటే రాత్రి అన్న మాటకు అర్థం చీకటి. చీకటి అంటే ఏ వస్తువు ఏదో తెలియనటువంటి స్థితి, అస్పష్టంగా ఉంటుంది. దుంగ ఏదో తెలియదు, దొంగ ఏదో తెలియదు. ఏది సత్యమో తెలియనప్పుడు భయము ఉత్పన్నమవుతుంది. భయము మృత్యువునకు పర్యాయపదం. ఎక్కడ భయం ఉందో అక్కడ మృత్యు ఉంటుంది. భయాతీతమైనటువంటి స్థితికి ఎప్పుడు ఎదుగుతాడో అప్పుడే మృత్యువుని దాటిపోయాడు, అమృతత్వాన్ని పొందాడు అని గుర్తు. ఎప్పుడు భయం పోతుంది అంటే రెండవ వస్తువు లేదు అని తెలుసుకుంటే భయం పోతుంది. నేను కాక ఇంకొకటి ఉందనుకోండి, అది నన్ను ఏమైనా చేస్తుందేమోనన్న భయం ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ బాగుంది కానీ ఏమో రేపు ఏం చేస్తుందో అని. కానీ ఉన్నది నేను ఒక్కటే, అసలు రెండవది లేదు అన్ననాడు భయపడడానికి అవకాశం ఏముంది? అది ఆ జ్ఞానముగా ఎరుకలోనికి రావాలి, అనుభవంగా రావాలి. దాన్ని అద్వైతానుభూతి అంటారు. రాత్రి అన్న మాట ఉపాసనలో అర్థం ఏమి అంటే అజ్ఞానం పోయి జ్ఞానం కలగడం. అందుకే సంవత్సరం మొత్తం మీద అర్ధరాత్రి వేళ భగవంతుని యొక్క స్వరూపములు ఆవిర్భవించేటటువంటి తిథులు ప్రధానంగా రెండు వస్తాయి. ఒకటి శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ భగవానుడి యొక్క అవతార స్వీకారం. ఎందుకు ఆయన శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రే పుట్టాలి అంటే శ్రావణ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం దేవతలకు అందరికీ కూడా రాత్రి, అలాగే బహుళపక్షం పితృదేవతలకు అందరికీ రాత్రి. శ్రావణ మాసం నల్లటి మబ్బులతో ఉంటుంది కాబట్టి ప్రకృతి పరంగా రాత్రి, అర్ధరాత్రి కాబట్టి అందరికీ రాత్రి. మనుష్య ప్రపంచానికి ఇంతమందికి రాత్రి, ప్రత్యేకించి అర్ధరాత్రి ఆ అజ్ఞానావస్థలో సమస్త లోకములు ఉన్నప్పుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని తాను జగద్గురువై అందించి జ్ఞానబోధ చెయ్యడానికి వెలుగుల ముద్దగా ఆయన జగద్గురువుగా అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. అక్కడ నుంచి మళ్ళీ ఖచ్చితంగా 6 నెలలు లెక్క పెట్టండి. శ్రావణమాసం బహుళపక్షంలో కృష్ణాష్టం వస్తుంది. శ్రావణమాసం తర్వాత శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, 6 నెలలు. మళ్ళీ 6 నెలలు వచ్చేటప్పటికీ బహుళపక్షంలో అమావాస్య తిథికి ముందే ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి వేళ లింగోద్భవం అవుతుంది, జ్యోతిర్లింగం పుడుతుంది. ఈ జ్యోతిర్లింగం పుట్టినటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు. జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శ్రావణ మాసంలో వచ్చిన కృష్ణాష్టమి నాడు కరచరణాదులతో వచ్చాడు. 6 నెలల తర్వాత కరచరణాదులు లేవు, కానీ రూపం లేకుండా మాత్రం లేదు, లింగ రూపం ఉంది. అందుకే అరూప రూపి అంటారు. రూపం ఉందా? ఓ రూపం ఉంది. కాళ్ళు చేతులు ఉన్నాయా? లేవు. కాబట్టి అరూప రూపి లింగస్వరూపం. 6 నెలల తర్వాత శ్రావణ మాసం నుంచి లెక్క పెట్టినప్పుడు ఈ మాఘమాసంలో బహుళపక్షంలో
చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమై ఉండగా మహాశివరాత్రి నాడు ఈ లింగోద్భవం అయింది. అది జ్యోతిర్లింగం. దాని గురించి వేదం అంది, ఆ పాతాళ నభస్తలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌలి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం అంది. ఈ జ్యోతిర్లింగం పాతాళం కన్నా అడుక్కి అంతరిక్షం కన్నా పైకి పరివ్యాప్తమైంది. దాని యొక్క అడుగు తెలుసుకోవడం కుదరదు, దాని పైన తెలుసుకోవడం కుదరదు. అది అంతటా నిండిపోయింది. అది జ్యోతిస్వరూపంగా వచ్చింది. మనం జ్యోతిర్లింగాలు అంటాం. అక్కడికి వెడితే దీపం ఏం కనపడదు, కానీ మరి ఆ లింగం జ్యోతిర్లింగం అంటే అర్ధరాత్రి వేళ పుట్టింది కాబట్టి చీకటిని పోగొడుతుంది. మనకి బాగా మీరు పరిశీలించి చూస్తే బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏ వస్తువు తెలియదు, కానీ దూరంగానైనా సరే ఒక దీపం వెలుగుతోందనుకోండి.